నల్గొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు రుద్రమదేవి కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. అలాగే మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సహా పలువురు సంతాపం తెలిపారు. కాగా 1985లో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్టీ రామారావు రాజీనామా అనంతరం రుద్రమదేవి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎన్టీ రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి రుద్రమదేవి. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు పిలుపుతో గడ్డం రుద్రమదేవి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత టీడీపీలో సుదీర్ఘ కాలం ఉన్న ఆమె నల్గొండ మున్సిపాలిటీ నుండి 20 ఏళ్లకే కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. కాగా ఆ తర్వాత 1930లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె తన ప్రత్యర్థి గుత్తా మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. సంక్షోభంలో టీడీపీ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలు. అయితే 1935లో టీడీపీ ప్రభుత్వం సంక్షోభంలో ఉండడంతో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు ఎన్టీఆర్ 3 చోట్ల పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత నల్గొండ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీనితో నల్గొండ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యం అయింది. 1935లో జరిగిన ఉప ఎన్నికల్లో గడ్డం రుద్రమదేవి విజయం సాధించారు. అయితే 1933లో గుత్తా మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోగా ఈసారి అదే అభ్యర్థిపై ఆమె విజయం సాధించారు. గడ్డం రుద్రమదేవి మృతితో నల్గొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఆమె ఇంటికి భారీగా వస్తున్నారు. ఆమె మృతి పట్ల నల్గొండ జిల్లా నాయకులు సహా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రుద్రమదేవి అంత్యక్రియల నిర్వహణపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.